ట్రూవిజన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఆధునిక కవి, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అనే గేయ రచయిత మహాకవి గురజాడ అప్పారావు గారి ఇంట్లో ఉన్నాము. ఆయన గృహాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. గురజాడ అప్పారావు గారు విశాఖ జిల్లా ఎస్ రాయవరంలో మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబర్ 21 వెంకటరామదాసు కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు గారి కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజర్గాను, ఖిలేదారుగాను పనిచేశారు. తన 10వ ఏట వరకు అప్పారావు గారు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత వారి తండ్రి కాలం చేయటంతో విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎంఆర్ కళాశాల ప్రధానాధ్యాపకులు సి చంద్రశేఖర్ శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండటానికి చోటిచ్చారు. 1882 మెట్రిక్యులేషన్ పూర్తి చేసి తర్వాత 1884 ఎఫ్ఏ చేశారు. ఇదే సంవత్సరంలో ఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. విజయనగరంలో బీఏ చదువుతున్నప్పుడు వాడుక భాష ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి అతనికి సహాధ్యాయి. గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాష వ్యాప్తికి ఉద్యమించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కన్యాశుల్కము నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కము, వేశ్యవృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897 కన్యాశుల్కము తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతిరాజుకి అంకితమిచ్చారు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కము రెండవ కూర్పును 1909 రచించారు. చూస్తే ఆయన వాడిన టేబుల్ మనకు కనిపిస్తుంది, కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కుర్చీ టేబుల్స్ ఇవి. అలాగే ఈ పుస్తకంలో ఆయన సంతకం, సిగ్నేచర్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడకు వస్తే గురజాడ వెంకట అప్పారావు గారి భార్య వాడిన కుంకుమ బరిన చూడండి. ఆ కాలంలో బరిన్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ బరిన్లోనే ఆ కుంకుమ పెట్టుకొని ఆవిడ బొట్టు పెట్టుకునేవారు. ఇక్కడ ఆయన జాతక చక్రాన్ని కూడా మనం చూడొచ్చు. ఇది గురజాడ వెంకట అప్పారావు గారి జాతక చక్రం. మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఇక్కడికి వస్తే చూడండి, ఆయన యూజ్ చేసిన రబ్బర్ స్టాంప్ని మనం చూడొచ్చు. అలాగే కళ్ళజోడు కూడా మనకి, గురజాడ అప్పారావు గారి కళ్ళజోడు కూడా మనం చూడొచ్చు. పుస్తకం, ఆయన రచించిన కన్యాశుల్కం పుస్తకం ఇది. గృహ అనేది ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఇక్కడ ఈ గృహంలోనే నివసించారు. కళలకు ప్రతిరూపం, ఆధునిక కవితా చక్రవర్తి అనే బిరుదాంకితులైనటువంటి గురజాడ అప్పారావు గారు నివసించిన గృహం ఇది. కోటకి ఆనుకొని ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది. ఆయన చనిపోయినంత వరకు కూడా ఈ గృహంలోనే నివసించారు. అప్పారావు గారు, అప్పారావు గారి తండ్రి, అప్పారావు గారి కొడుకు. నా పేరు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్. గురజాడ అప్పారావు గారు మునిమను 4వ తరం. నేను ఇక్కడ ఈ గృహాన్ని ప్రభుత్వం వారు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ గృహాన్ని నిర్వహిస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఉద్యోగం ఇచ్చారు ఇక్కడ నాకు.
నేను ఇక్కడ 2013 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ గృహాన్ని సందర్శించడానికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడిన వ్యక్తి గురజాడ వెంకట అప్పారావు గారి మునిమనవడు, నాలుగో తరానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఆయనకి పురావస్తు శాఖ వారు ఈ గృహాన్ని సందర్శించిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి గట్టి ఇక్కడ ఉద్యోగం ఇప్పించి ఈ గృహం బాధ్యతల్ని ఈయనకి అప్పచెప్పడం జరిగింది. గురజాడ అప్పారావు గారి గురించి మీ పెద్దవాళ్ళు మీకు ఏం చెప్పేవారు? అప్పారావు గారు 1962 సెప్టెంబర్ 20 ఎస్రాయవరం విశాఖపట్నం జిల్లాలో ఎస్రాయవరం దగ్గర జన్మించారు. నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడ చీపురపల్లి దగ్గర గులువిందాడ అగ్రహారాన్ని అక్కడ పెరిగి అక్కడ చదువుకున్నారు. ప్రాథమిక విద్య అక్కడ అభ్యసించారు. తర్వాత మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. అప్పుడు ఆనంద్ గజపతి రాజు గారు, ఈ విజయనారాయణకి రాజావారు, వారి ఆస్థానంలో ఆయన ఉద్యోగం చేసేవారు. ఈ ఇంట్లోనే ఇక్కడ మనం చూస్తున్న ఇంట్లోనే గొప్ప గొప్ప రచనలు, కళ్యాణశుల్కం అయితేనేమి, తర్వాత దేశభక్తి అయిన అన్నీ కూడా ఇక్కడే చేశారు, ఇక్కడే రచించారు. సో చూశారు కదా, ఆయన గురజాడ వెంకట అప్పారావు గారు చనిపోయినంత వరకు ఈ గృహంలోనే నివసించడం జరిగింది. ఇక్కడే ఆయన కన్యాశుల్కం ఏంటి, మన జాతి గర్వించదగ్గ రచనలు ఎన్నో ఈ గృహం నుంచే చేయడం జరిగింది. ఇప్పుడు మనం గురజాడ అప్పారావు గారు ఉపయోగించిన వంటగదిని మనం చూస్తున్నాము. ఈ వంటగది కింద కట్టెలు పెట్టి పైన వాళ్ళు వంట చేసేవారు. అక్కడ కన్నాలు కూడా మనకి ఉండేవి, ఇప్పుడు అవి పూజ చేశారు. ఇంకా మనం చూస్తే ఇక్కడ చూడండి, అక్కడ దేవుడి గది మనకు కనిపిస్తుంది, ఇక్కడే వారు పూజ చేసుకునేవారు. ఇక్కడ మనం చూస్తే బంకుల దిబ్బ ఆ రోజుల్లో ఎలా ఉండేదో మనకి అక్కడ చిత్రపటం ద్వారా చూస్తున్నాము. మన ఘంటస్తంభం దగ్గర కన్యకా పరమేశ్వరి రోడ్ అనేది ఆ రోజుల్లో ఉన్న చిత్రపటం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి అప్పుడు ఎలా ఉండేదో. ఇప్పుడు మనం కింద చూస్తే పోస్టల్ స్టాంప్స్ అనేవి అప్పుడు కాలంలో గురజాడ అప్పారావు గారి చూడండి మనకు కనిపిస్తున్నాయి. గురజాడ అప్పారావు గారు ఈ బావిలో నుంచి నీరు తోడుకొని ఆ పక్కనే ఉన్న తొట్టెలో నీరు పోసుకొని అక్కడే స్నానం చేసి ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా చేసేవారు. చూడండి బావి ఇప్పుడు ఆదరణ లేక ఇలా అయిపోయింది. ఇక్కడ మనం పెరట్ను కూడా చూడొచ్చు. ఇక్కడ విశాలమైన ప్రాంతం అన్నమాట. ఆయన సూర్య నమస్కారాలు గట్ట చేసుకునేవారు ఇక్కడ. ఆధునిక కవిత్వం అంటే మనకు గుర్తొచ్చే పేరు గురజాడ వెంకట అప్పారావు గారు. ఆయన గృహాన్ని ఈరోజు మనం ట్రూ విజన్ టీవీ వారు సందర్శించడం జరిగింది.